అంటూ ముందుగా స్క్రిప్ట్ చైల్డ్ లో గానీ సినిమా చూసినప్పుడు గానీ ఎందుకు సరిదిద్దుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేశారు అంటే సార్ నేను మాట్లాడలేదు సార్ సెకండ్ హాఫ్ తప్పు కాదు ఫస్ట్ హాఫ్ మరీ ఎక్కువ డోసేజ్ చెప్పింది అదే తప్పు సో సెకండ్ హాఫ్ అనేది సీరియస్లీ మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపించింది అండి సో కంటెంట్ వెళ్తేనేమో చాలా మంది కంటెంట్ లేదన్న ఎక్కువ అయిపోయింది అంటారు ల్యాగ్ అని అంటారు ఒకవేళ కంటెంట్ లేకుండా ఓన్లీ నమ్మించిందంటే చెప్పండి మామూలుగా నమ్మించాం మేము బట్ నేను వచ్చింది నమ్మించడానికి కాదు కదా ఒక కథ జనాల్ని చెలగొట్టకుండా మంచి దారిలో పెట్టడానికి ఏదో ఒక కథ మా ప్రేక్షకులు ఎన్నో సినిమాల నుంచి పెద్ద హీరో నుంచి ఇప్పుడు ఒక అందరు చేస్తాము లేదు అడల్ట్ కంటెంటే కావాలి మామూలుగా ఉండకూడదు పిచ్చి పిచ్చి కామెడీ కావాలంటే చెప్పండి మా దగ్గర బొచ్చుడు స్క్రిప్ట్స్ ఉన్నాయి ఐ డోంట్ స్పాయిల్ ద ఆడియన్స్ అంటే మీరు దాదాపు ఒక 26 సినిమా 20 సినిమా ఇరవై మూడు సినిమాలు చేశారు 23 సినిమాలు 18 మంది కొత్త దర్శకులు మీరు పనిచేశారు వాళ్ళు దాన్ని సక్సెస్ కూడా కొట్టారు చాలా సక్సెస్ కూడా కొట్టారు అయితే మీరు కెరియర్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి మాసిమా చేసుకోవడానికి ఆ ప్రయత్నంలోనే సబ్జెక్టులు నేర్చుకుంటారు కొన్ని సినిమా చేసిన తర్వాత ఆ పందాలు ఎందుకు వెళ్ళట్లేదు సార్ అందరు పరిగెట్టిన రోడ్లో నన్ను పరిగెట్టమంటారా అప్పుడు మీరు ఏం రాస్తారండి సార్ అందరు ట్రై చేసినట్టు షౌర్య కూడా ట్రై చేస్తున్నారంటారు అవునా కదా అడిగే క్వశ్చన్ మీరే మళ్ళీ ఆన్సర్ నేను చెప్తాను అనుకో మళ్ళీ ఇదే రాస్తారు సో నేను సెపరేట్ దారిలో వెళ్తున్నా తగిన రోజున నా గురించి రాసుకుంటారు అందరూ మీరు వెళ్ళే దారి ఇటు అది గమ్యం చేరే లోపల తెలుసుది సరే మీరు చేసిన సినిమాల్లో ఒక్క దర్శకుడు కూడా రిపీట్ చేయకపోవడానికి కారణం ఏంటి మీరు కానీ మీ దర్శకులు కానీ అది వాళ్ళని అడగండి బికాజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళకి క్రాఫ్ట్ చాలామంది ఇప్పుడు నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది బాగా పనిచేస్తున్నారు ఇండస్ట్రీలో కొంతమంది అసలు ఇండస్ట్రీలోనే పని లేకుండా పోయింది అంటే తప్పు నాది కాదు వాళ్ళకి అది రాదు వచ్చిన వాళ్ళు బాగా పని చేసుకుంటున్నారు పవన్ సార్ మీరు స్క్రిప్ట్ సైడ్ కానీ సినిమా మీద కానీ లేని ఇంట్రెస్ట్ ఎక్కువ స్నోక్ మీద ఎక్కువ పెట్టారు దానివల్ల మా మీద చేసిన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కామెడీ కానీ ఇప్పుడు ఫంక్షన్లో కానీ సెటారికల్ డైలాగ్ వేయటం కానీ పంచులు వేయటం కానీ అది ఎక్కువ బయట ఉంది కానీ సినిమాలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు అంటే బేసిక్గా అది పుట్టుకతో వచ్చిందండి అంటే లైక్ అంటే సారీ అంటే గోదావరి జిల్లా నుంచి వచ్చింది కదా ఎక్కడికాలని జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉందన్నమాట కొంచెం అది నాకే తెలియదు బట్ రిగార్డింగ్ స్క్రిప్ట్ ఐఎమ్ 100% షూర్ అండి ఒక థింగ్ ఏంటంటే ఓవరాల్ ఒక కథ చెప్పాలనుకున్నాము బట్ ఫస్ట్ హాఫ్లో ఫన్ ఎక్కువ ఉందంటే మేము అది పంచ్ డైలాగ్లో ఆ ఫన్ కాదండి ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఫాదర్ది కానీ లేదంటే సత్య గారిది కానీ లేదంటే హీరో గారిది కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళు అదే క్యారెక్టరైజేషన్స్లో ఉంటారు బట్ సమ్వేర్ ఒక కథ అనేది చెప్పాలి ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఎ డైరెక్టర్ వాట్ ఐ ఒక సినిమాతో నేను ఏం చెప్పాలనుకుంటున్నది ఐమ్ స్టిక్ టు దట్ పాయింట్ సో ఆ జర్నీలో ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ దోసేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిందన్నమాట హిలారియస్ అని చెప్పి కూర్చున్న ఆడియన్స్ ఏంటంటే అరే సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఇలాగే ఎంటర్టైన్ చేసేస్తారనేసరికి ఐ స్టార్టెడ్ సేయింగ్ ద స్టోరీ అనమాట సో అదేంటంటే ఫుల్ మీల్స్ బిర్యానీ అన్నీ తిన్నవాడికి కొంచెం ఇది పప్పు అన్నం బాగుంటుంది లేదంటే బీరకాయ కొంచెం బాగుంటుంది అంటే అది మొహం వస్తుంది కొంచెం బట్ స్లోగా ఏంటంటే ఓవర్ ద డేస్ ఫ్యామిలీ స్లోగా చూస్తున్నారు సో సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడు ఓవరాల్గా నచ్చుతుంది సారీ మీద పచ్చబొట్టు ఏంటి ఎప్పుడు వేసుకున్నారు ఏంటి అసలు ఏముంది దాంట్లో అసలు బాడిందా ఇది అశ్వత్థామా సార్ ఈ సినిమా లేకపోతే నేను లేనను సో అందుకని వేసుకున్నా వెరీ గుడ్ నాకు సారీ గారు సినిమా అయితే నాకు నచ్చింది మేబీ నేను గోదావరి జిల్లా అయి ఉండొచ్చు సినిమా బాగా నచ్చింది ఏంటంటే కొంతమంది రకరకాలు ఉండొచ్చు యాక్షన్ బాగుంది యుక్తి డాన్స్ సూపర్ నా క్వశ్చన్ ఏంటంటే అదే మా అడిగారు యాక్షన్ సినిమాలకి అంటే మీ కామెడీ సినిమాలు కొన్ని వర్కౌట్ అవే అదే దానిలో ఎంచుకుంటారా నెక్స్ట్ లేదు అంటే యాక్షన్ యాక్షన్ సినిమా అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సింప్లిఫై చేసి చెప్తారంటే నవ్వే మనిషికి కోపం రాదా కోపం వచ్చే మనిషికి కొట్టడా డెఫినెట్లీ కొడతాడు కదా సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి సో మాస్క్ ట్రై చేసినప్పుడు సినిమా మొత్తం నచ్చల చాలామందికి అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా మా సినిమా చేసి ఫ్లాప్ అయితే ఇంకా ఆయన ఎప్పుడు చేయకూడదా మా సినిమా ఆయన మా సినిమా హీరో కాదా చెప్పండి మీరు సో బేసిక్లీ ఏంటంటే సినిమా హిట్ అయినప్పుడు దానికి ఆధారాలు మీరు అడగరు ఫ్లాప్ అయినప్పుడు మాత్రం మీరు చాలా అడుగుతుంటారు ఇందుకు అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా మళ్ళీ అదే హీరో అదే ఫార్మేట్ రిపీట్ చేస్తుంటే సేమ్ రిపీట్లో వెళ్తున్నారు మళ్ళీ మీరే రాస్తారు మరి ఏంటంటే ఇది డెఫినెట్లీ అండి నా సినిమా అందరికీ నచ్చాలి
ఆటో తోలే వాళ్ళకి, రిక్షా తోలే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ప్రొఫెసర్కి, ఇంట్లోకి వచ్చిన మదర్కి, ఫాదర్కి, గ్రాండ్ మదర్కి, అందరికి నచ్చే సినిమా నేను తీస్తాను. ఒక ఇంటికి వెళ్తే చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అందరికి నేను తెలియాలి, ఒక్కడికి మాత్రం తెలిస్తే సినిమా హీరో కాదు. ఒక్క 1 మినిట్. సో ఇప్పుడే మన రంగవల్లికి చాలా మంచి విజువల్స్ అందించిన మన డిఓపి గారు వచ్చారు. సో దివాకర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. శౌర్య సార్, ఈ మీడియా మీద సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది, ఆలోచన ఎవరిది? ఇప్పుడు వేసారా సార్? నేను ఇప్పుడు మొన్న రిలీజ్కు బిఫోర్ సురేష్ది, ఏబిఎన్ రాధాకృష్ణ గారిది, ఇంకెవరు ఇద్దరు ముగ్గురు మీద సెటైర్ వేసిన కదా, ఏంటి కాన్సెప్ట్, ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఆలోచన మీడియా మీద సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది? సార్ బేసిక్లీ మీడియా మేము ఒకే ఫ్యామిలీ సార్, ఒకటే ఫ్యామిలీ మేము. నేనైతే అలాగే అనుకుంటున్నాను సార్, ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని డూపు చేస్తారు, కేసీఆర్ గారిని డూపు చేస్తారు. ఏంటి సార్ అది? మేమేదో మా సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎవరిని హత్య చేయకుండా ఒక మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్స్ని ఒక హీరో ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుంది అనే చేశాం తప్ప మిగతాలకి ఎక్కడ చేయలేదు, చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ అందులో ఇద్దరు మనోభావాలు దెబ్బతిన్నాయని మీరే చెప్పినట్టున్నారు. మేము అనుకునేది చేయలేదు సార్, అనుకునేది ఏమీ చేయలేదు. దాని తర్వాత హట్ అయితే మేము నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నన్ను క్షమించండి, దానిలో ప్రాబ్లం లేదు. అనుకుని మాత్రం మేము చేయలేదు, అనుకోకుండా అయిపోయింది సార్. ఒకవేళ నిజంగా అది ఇబ్బంది పెట్టుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనకి ఎలా ఉంటుంది సార్, ఒక చిరంజీవి సినిమా చూసేస్తాం లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసేస్తాం, మనం అనుకుని ఫీల్ అవుతాం. ఇప్పుడు మేము ఎవరినైతే అది తీసుకున్నామో మేము చాలా పాజిటివ్గా వాళ్ళ మీద అభిమానంతో చేసిన ప్రయత్నమే తప్ప అది హట్ చేయాలనే ప్రయత్నం కాదు సార్. దానితోడు ఏంటంటే తర్వాత వాళ్ళే రెస్పాండ్ అయ్యి అయ్యో అంటే అందులో మేము చాలా పాజిటివ్గా తీసుకుని చాలా బాగా అనుకుని చేసాం సార్, చాలా పాజిటివ్నెస్తో తీసాం. అంతేగాని వాళ్ళ మీద సెటైర్ వేయాలనే అంత అనుభవం కానీ అంత స్థాయి కానీ నాది కాదు, అవగాహన కూడా నాది కాదు. సారీ నిజంగా హట్ అయ్యంటే సారీ, బట్ అది మేము ఒక అభిమానంతో ఒక ఇష్టంతో చేసింది సార్. థ్యాంక్ యూ. అదే అంటే సారీ, సత్య గారు చేసిన స్పూఫ్ అనేది చాలా హైప్ తీసుకొచ్చింది సినిమాకి. అది సినిమాకి సెకండ్ హాఫ్లో సత్య ప్రజెన్స్ అనేది తగ్గడానికి కారణం వల్లే ఇప్పుడు మీరు మిక్స్ టాక్ అనేది రావడం జరిగింది. అంటే ఒక రకంగా పాజిటివ్ అనుకోవాలి, నెగిటివ్ కూడా అనుకోవాలి. ఎట్లా అర్థం ఇంటర్వ్యూ వల్ల సార్? సార్ నేను ఇప్పుడు అది ఏం చేసినా సార్, ఏం చేసినా ప్రేక్షకులు థియేటర్కి తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నం. మీరు ఏం చేసినా మీరు రాసిన రాతలు ప్రజలకు చూడాలనే ప్రయత్నం మీది. దాంట్లో మీరెంత జెన్యున్ ఉంటారో మేము కూడా అంతే జెన్యున్ ఉంటాం. ఏది కల్పితం రాయాలి, మేమేదో ఎవరు మనోభావాలు దెబ్బతినాలని మేము ఏ రోజు ఆలోచించలేదు. బట్ మేము చాలామందితో మాట్లాడాము, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ సురేష్ కొండరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా సార్ ఏమైనా హట్టే సారీ అని లేదు, నేను ఎంజాయ్ చేశాను. మేము ఆర్కే గారితో మాట్లాడాం, మూర్తి గారితో మాట్లాడాం, ఎవరు హట్ట జాఫర్ గారితో మాట్లాడాం. సో ఎవరు హట్ అవ్వలేదు. బట్ హట్ అయ్యారని చెప్పి వేరే వాళ్ళు అసలు దాని గురించి చాలా ప్రోపగాండా చేయడం వల్ల అది ఫేమస్ అయింది తప్ప మేము ఎక్కడ హట్ చేయలేదు, వాళ్ళు హట్ అవ్వలేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ